మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పైచేయి సాధించాలి అనేది ప్రతిపక్షం యొక్క తాపత్రయం. అందుకే మొత్తం తెలుగుదేశం పార్టీలో మెయిన్ లీడర్స్గా చెప్పుకునే చంద్రబాబు గారు కానివ్వండి, లేదంటే నారా లోకేష్ గారు, అలాగే బాలయ్య బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ, వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు ప్రచారంలోకి దిగారు. ఒక రకంగా చెప్పాలంటే అటు సైడ్ అంతా చిత్తూరు కర్నూలు ఆ జోన్ అంతా చంద్రబాబు గారు చూసుకుంటే, ఇది ఉత్తరాంధ్ర ఇటు సైడ్ విశాఖ ఇదంతా కూడా నారా లోకేష్ గారు. ఇక హిందూపురం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి బాలకృష్ణ గారు అనంతపురం జిల్లా హిందూపురంలో, అక్కడ ఆయన ఎవరికి వాళ్ళు ప్రచార పర్వంలో దూసుకెళ్ళిపోతున్నారు తమదైన శైలిలో. ఎవరికి వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వాళ్ళ ముగ్గురిది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్. చంద్రబాబు గారు అంటే ఆయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన ప్రత్యర్థుల మీద ఎటువంటి మాటలు తోటలు సంధించాలి అనేది ఆయనకి వెనతో పెట్టిన విద్య కాబట్టి ఆయన డైలాగులు ఒక తరహా ఉంటాయి. ఇక నందమూరి బాలకృష్ణ గారు అంటే సినిమా డైలాగ్స్, ఆయన నిన్న మాట్లాడిన కొన్ని మాటలు, కారు కూతలు కూస్తే కపాలాలు పగిలిపోతాయి, ఇంకా రకరకాల డైలాగులు, నంది ముందు కాలు దువ్వుతే రంగు మార్చిన పందిలా తయారవుతారు, ఇట్లా అనమాట. అంటే ఎక్కడ చూసినా మధ్యం రాజమేల్, అంటే ప్రజల్ని ఆకట్టుకునేలాగా ఆ తరహా వ్యాఖ్యలు చేయడు. ఇక నారా లోకేష్ గారు అయితే ఇంకా పరిశ్రమలు ఏమొచ్చినాయి, అభివృద్ధి ఎక్కడ జరిగింది, తమ పరిపాలనలో ఏం జరిగింది, తాము వస్తే ఏం చేస్తాం, అంటే ప్రధానంగా మేనిఫెస్టో రిలీజ్ చేసింది కూడా ఆయనే కాబట్టి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా అదే అన్నా క్యాంటీన్ మళ్ళీ తీసుకొస్తాం, ఆస్తి పన్ను 50% తగ్గిస్తాం, పాత పన్నును రద్దు చేస్తాం, అలాగే ఆటో కార్మికులకి పర్మనెంట్గా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేస్తాం, ఇలా రకరకాల 10 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే 21% తమకు ఏకగ్రీవాలు అయిపోయినాయి అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ మరొక 60% గెలుపు మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇక మిగిలిన 20% మాత్రమే తెలుగుదేశం పార్టీ కానీ, లేదంటే జనసేన కానీ, బీజేపీ కానీ, మిగిలిన పార్టీలు షేర్ చేసుకోవాలా అనేది ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్. కాకపోతే ఆ 20% కోసమో, లేదంటే అందులో ఒక 10% కోసం 15% కోసం అయితే ఇంత పాకులాడాల్సిన అవసరం లేదు అనేది కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్న విమర్శ. అంటే ఓవరాల్గా చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల మీద తెలుగుదేశం పార్టీ ఎంత పెద్దగా అంటే భారీ స్థాయిలో ఆశలు పెట్టుకుంది అనేది ఆ ప్రచార పరం చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అంతకు మించిన స్థాయిలో, అంటే పంచాయతీ ఎన్నికల్లో ఏ పర్సంటేజ్ అయితే ఏకగ్రీవాలు అయినాయో, అంటే అది 16% 17% ఏకగ్రీవాలు అయినట్టు లెక్క పల్లెపూరులో పంచాయతీ ఎన్నికల్లో, దాంతో పోల్చుకుంటే 21% అంటే ఒక రకంగా భారీగానే పెరిగింది లెక్క పర్సంటేజు. సో గెలుపు కూడా అంతే స్థాయిలో ఉంటుంది అనేది ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది అధికార పక్షం నుంచి. కానీ అక్కడే సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. పల్లెలు వేరు, పట్టణాలు వేరు, మున్సిపాలిటీలని అలా చూడలేము. పట్టణ పోరులో పూర్తిగా అక్కడ మేధావులు విద్యావంతులు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచన చాలా భిన్నంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షానికే పట్టం కట్టే అవకాశం ఉంటుంది అనే ఒక ఆశాభావం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో మొత్తానికి. అయితే ఇప్పుడు ప్రచార పరంలో దూసుకెళ్ళిపోతున్నారు, తమదైన మాటల తోటాలు సంధిస్తున్నారు అధికార పక్షం మీద. ఆ మాటల తోటాలకి ఓట్లు రాలుతాయా, లేదంటే అది ఒక డైలాగులకు మాత్రమే పరిమితం అవుతాయి అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.